అలాగే ఈ వారంలో మనము దాదాపుగా ఈ 12 రాశుల వారికి ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాల గురించి చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం మొత్తంలో కూడా ఆనందకరమైనటువంటి ధనయోగము, వస్తులాభము, వాహన యోగం ఉంది. అయితే ఇక్కడ చెప్పుడు మాటలు వినడం వల్ల కొద్దిమందికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అంటే అనుకోని ఆకస్మికమైనటువంటి ఈ చర్చలు, అంటే భార్యాభర్తల మధ్య కానీ లేదా సోదరుల మధ్య కానీ చెప్పుడు మాటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. వారం మొత్తంలో కూడా మూడో వ్యక్తి జోక్యం కానీ, మూడో వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ప్రవేశించడం కానీ ప్రమాదాన్ని కలిగిస్తుంది. అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులతో కూడా కాస్త ఎమరుపాటుగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది. అలాగే ధన విషయంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ కానీ, బిట్ కాయిన్స్లో లాభాలు ఉన్నాయి. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కూడా కనబడుతుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారము, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, సినిమా వ్యాపారము, మరియు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తొవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కానీ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కానీ, లేదా ఈ రైతన్నలకి చేయబోతున్నటువంటి రైతు అంటే పొలము సమయంలోని పనులు కానీ, లేదా విత్తనాలు కొనడం కానీ, ఇవన్నీ కూడా మీకు శుభకరంగా ఉన్నాయి. లేదా పంట దిగుబడి కూడా అనుకూలంగా ఉంటుంది. పంట వలన లాభం కూడా పొందుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. విద్యార్థిని, విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి. ఇప్పుడు రాయబోతున్న పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాయబోతున్న పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా విద్యార్థి, విద్యార్థికి విద్యాలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా ఉన్నాయి. శుభ ప్రయాణ లాభం కూడా ఉంటుంది. అంటే ఈ ఉద్యోగ ప్రయాణాలు ఉన్నాయి, అంటే ఉద్యోగంలో కూడా బదిలీలు పొందుకోవచ్చు. అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు విదేశాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసే అవకాశం, అంటే రాయబార సంబంధమైనటువంటి ఉద్యోగాన్ని చేయగలిగే అవకాశం చాలా పుష్కలంగా కనబడుతుంది. అనుకూలవంతమైన ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి కూడా పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి శుభయోగాలు పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది. ఈ వారం, ప్రతి వారం కూడా అనుకూలవంతమైన ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.